గత ఏడాదితో పోలిస్తే నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే పలకరించాయి. మండే ఎండల నుంచి ఉపశమనం కల్పిస్తూ చినుకుపడి పుడమి పులకరించింది. మరోవైపు వానా వల్లప్ప వజ్రాల వేటకు పోదాం పదప్ప అంటూ పొలంబాట పడుతున్నారు జనం. రాయలసీమతో పాటు కృష్ణా జిల్లాలో వజ్రాల వేటకు తెరలేచింది. చినుకు పడిందంటే చాలు, రైతుల్లోనే కాదు మరికొందరిలోనూ ఆనందమే. ఇక్కడ ప్రజలు వర్ణుడి రాక కోసం రైతుల కంటే ఎక్కువగా ఎదురు చూస్తూ ఉన్నారు. వర్ణుడి రాక తమ జీవితాలను మారుస్తుందని చెప్పని ఆకాశం వైపు కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతకీ వారెవరు అనుకుంటున్నారా? ఈ స్టోరీ చూడండి. వాన పడింది, ఏపీలో వజ్రాల అన్వేషణకు తెరలేచింది. కర్నూలు, ఎన్టీఆర్ జిల్లాలో వజ్రాల వేటకు దండు కడుతున్నారు జనం. ఒక్క వజ్రం దొరికితే చాలు, లచ్చిందేవి లగెత్తుకొచ్చినట్టే అనే ఆశతో వనభోజనాలకు వెళ్లినట్టుగా గుంపులు గుంపులుగా వజ్రాల అన్వేషణ కోసం పల్లెబాట పడుతున్నారు. తొలకరి వాన పలకరించగానే వజ్రాల కోసం వెతికేవారు. ఈసారి మాత్రం ముందుగానే వేసవిలో అకాల వర్షాలు పడుతుండటంతో వజ్రాల అన్వేషణకు బయలుదేరారు. తుగ్గలి, జొన్నగిరి, రామగిరి, పగిడిరాయి ప్రాంతాల్లో 2 రోజులుగా వజ్రాల అన్వేషణలో బిజీ అయ్యారు. ఒక్క వజ్రమైన దొరక్కపోదా అని వజ్రాల కోసం గాలిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వజ్రాల వేట సాగుతోంది. మరోవైపు దొరికిన వజ్రాలను కొనేందుకు వ్యాపారులు సైతం సమీప ప్రాంతాల్లో తిష్టవేశారు. ఇటు ఎన్టీఆర్ జిల్లా గుడిమెట్లలోనూ వజ్రాల వేట కోసం జనం పోటెత్తారు. పగలు రాత్రి అన్న తేడా లేకుండా వజ్రాల కోసం వెతుకుతున్నారు. ఈ మధ్యనే పల్నాడు జిల్లాకు చెందిన వ్యక్తి ఓ విలువైన వజ్రం దొరికింది అని ఆ నోట ఈ నోట జనాల్లోకి వెళ్ళింది. తమకు లక్కీ ఛాన్స్ వస్తుందనే ఆశతో వజ్రాల గుట్ట దగ్గరకు జనాలు తరలి వస్తున్నారు. వజ్రాల వ్యాపారులు సైతం క్యూ కట్టారు. తమ మనుషుల్ని అక్కడే ఉంచుతున్నారు. ఎవరికైనా వజ్రాన్ని పోలిన చిన్న రాయి దొరికినా దాని నిగ్గు తేల్చేందుకు వ్యాపారులు రెడీగా ఉంటున్నారు. వర్షాల కారణంగా పెద్ద ఎత్తున ఇక్కడ వజ్రాల కోసం వేట కొనసాగిస్తూ ఉన్నారు. ఈ కొండ ప్రాంతాన్ని కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. గుడిమెట్ల గ్రామాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఈ కొండ ప్రాంతం, మరోవైపు కృష్ణానది తీర ప్రాంతం అనేది ఉంది. ఈ తీర ప్రాంతాన్ని ఆనుకునే ఉన్నటువంటి ఈ కొండ ప్రాంతంలో వజ్రాల కోసం అయితే వేట కొనసాగిస్తూ ఉన్నారు. ఇటు వృద్ధులు, చిన్నారులు, పెద్దలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకొని వజ్రాల కోసం అయితే తవ్వకాలు చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎవరికైనా ఇక్కడ వజ్రాలు కానీ ఏమైనా దొరికాయా? ఎప్పటి నుంచి ఈ తవ్వకాలు జరుగుతాను? తాగా సంవత్సరం నుంచి అన్న, సంవత్సరం నుంచి 8 అవతలకి వజ్రం ఆ రాయి దొరికింది. అది కోటన్నారుగా ఎంతగా అమ్ముకున్నారన్న, అది అసలైతే తెగ 10 సంవత్సరాలు ఇచ్చి వస్తున్నారు జనం. ఇవాళ సండే అని ఇవాళ టైంపాస్కి నేను వచ్చేసి ఇవ్వాలి. ఎవరికైనా దొరికిందా ఇక్కడ వజ్రం కానీ అలాంటిది అన్నారండి? దొరికిందని నందిగం అటు సైడ్ దొరికింది అన్నారు. అంటే ఇక్కడికి సుమారు ఎంతమంది వచ్చి ఇలా తవ్వకాలు చేస్తూ ఉంటారు? ఏ టైం వరకు ఉంటారు ఇక్కడ? సాయంత్రం 5 గంటల దాకా ఉంటారండి. రోజుకి సుమారు 100 మందికి పైగా ఇక్కడికి చేరుకొని తవ్వకాలు చేపడుతూ ఉంటారని చెప్పని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తూ ఉన్నారు. ఈ తవ్వకాల్లో మహిళలు కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. ఒకవైపు ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కూడా గొడుగులు పెట్టుకొని వాళ్ళు ఈ యొక్క తవ్వకాలు చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్కి ఎక్కడెక్కడి నుంచో జనం తరలివస్తున్నారు. ఉదయం నుంచే వజ్రాల అన్వేషణలో బిజీగా ఉన్నారు. ఆ ప్రాంతాల్లో 2 రోజులుగా ఈ వజ్రాల వేట కొనసాగుతోంది. ఒక్క వజ్రమైన దొరక్కపోదా, జీవితం మారిపోదా అనే ఆశ వారిని ఆ కష్టం మర్చిపోయేలా చేస్తోంది. కొండ ప్రాంతంలో పెద్ద ఎత్తున వజ్రాల కోసం అయితే తవ్వకాలు చేపడుతూ ఉన్నారు. కొండ మీద నుంచి ఒక వ్యక్తి కూడా వచ్చారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమన్నా దొరికినాయా? ఏం దొరకలేదు. అదే మేము పొద్దున్న 10 గంటలకు వచ్చాం, ఎండ దెబ్బకి వెళ్ళగాక వచ్చేస్తున్నాం. లోపలైతే చాలా మంది ఉన్నారు. ఇది ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడొచ్చు. ఒకవైపు తవ్వకాలు కూడా చేపడుతూ ఉన్నారు. కొండ ప్రాంతంలో మొత్తం మీద కూడా 100 మందికి పైగానే ఇక్కడ జనాలు కూడా ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. వర్షాలు పడినాయని చెప్పని వచ్చాయని ఏరవాళ్ళు చెప్తే ఇంకా చూసి మేము వచ్చినాము. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం.
ఇది గత 3 రోజులుగా కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో ఈ కొండ ప్రాంతానికి ఎక్కువగా వస్తున్నట్లుగా అయితే చెప్తూ ఉన్నారు. అయితే చాలామంది ఈ వజ్రాల వేట కోసం అయితే ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. అయితే పోలీసులు, రెవెన్యూ అధికారులు వజ్రాల వేట కోసం రావద్దని బోర్డులు ఏర్పాటు చేశారు. గత ఏడాది చాలా మందికి వజ్రాలు దొరికాయి. స్థానిక వ్యాపారులు లక్షల రూపాయలు చెల్లించి వాటిని సొంతంగా కొనుగోలు చేశారు. దీంతో ఎన్టీఆర్ జిల్లాతో పాటు గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల నుంచి కూడా వజ్రాల వేట కోసం ఆశావహులు క్యూ కడుతున్నారు. పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి ఆటోలలో, బైకులలో ఇక్కడికి చేరుకొని ఈ వజ్రాల వేట అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. కెమెరామెన్ అంజీతో బాబీ, టీవీ 9, గుడిమెట్ల.